వచ్చిన వారి మూడు ముక్కల్లో చెప్పాలంటే బాయ్స్ హాస్టల్ గురించి మనం మాట్లాడుకోవాలి. వచ్చేసింది వచ్చేసింది, అందరికి మళ్ళీ నచ్చేసింది, కొత్త ఆలోచనలతో మనం ముందుకు వచ్చింది, అందుకే నచ్చేసింది. సో ముందుగా మొదటి మాట కథ. హాస్టల్ క్యాంపస్లో ఒక రాత్రి జరిగేటువంటి కథ. అజిత్ వచ్చిన షార్ట్ ఫిల్మ్ కోసమని చెప్పి తన హాస్టల్ రూమ్మేట్స్ వార్డెన్ వీళ్ళ చుట్టూ సాగేటువంటి ఒక కథ రాసుకుని ఆర్మీలో వర్క్ చేసి వచ్చానని చెప్పి వార్డెన్ చాలా స్ట్రిక్ట్గా ఉండటం, ఎవరు తప్పు చేసినా కూడా శిక్షిస్తూ ప్రిన్సిపల్కి ఫిర్యాదు చేస్తానని చెప్పి బెదిరిస్తూ ఉండటం. సో ఒక టైంలో విద్యార్థులందరూ కూడా కోపంలో ఉంటారు, తిరగబడి దాడి చేద్దామని చెప్పి చూస్తారు. ఈ టైంలో ఎవరు ఊహించిన విధంగా పయ్యంతస్తులో నుంచి కింద పడి చచ్చిపోతారు. సో దాంతో స్టూడెంట్స్ అందరూ షాక్, వార్డెన్ ఎలా చనిపోయాడు, ఎవరికి సంబంధం లేదు, అదొక రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తారు. మరి ఆ టైంలో ఏం జరిగింది అనేటువంటిది ఈ షార్ట్ ఫిల్మ్ స్టోరీ అన్నమాట. సో ఈ స్టోరీ చెప్తాడు అజిత్. ఇది కూడా ఒక కథన అని చెప్పి అందరూ ఫన్ చేస్తూ ఉంటారు. ఇంతలో ఊహించని మలుపు ఏంటంటే, టీ ఎప్పుడొస్తుందా అని చెప్పి అడగడానికి వెళ్ళినటువంటి ఒక విద్యార్థి హడావిడిగా వచ్చి నిజంగానే వార్డెన్ చచ్చిపోవడం చెప్తాడు. ఇంకేముంది, వెళ్ళి చూస్తే రూమ్మేట్స్ అందరూ వాళ్ళ వాళ్ళ పేర్లు ఉన్నటువంటి ఒక సూసైడ్ లెటర్ చూస్తారు. లెటర్లో ఏం రాసింది, హాస్టల్ వార్డెన్ ఇలా చనిపోయారు, ఇదంతా తెలుసుకోవాలంటే కనుక చూసేయాల్సింది. సో నెంబర్ టూ ఏంటంటే, సినిమాలో ప్రతి పాత్ర సినిమాకి ఇంపార్టెంట్. ఒక లైవ్ వీడియో అన్నట్టుగా ఉండేటువంటి ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టర్ ప్రతి సీన్ చాలా న్యాచురల్గా ఉంటుంది, తగ్గట్టుగానే నటించారు అందరూ కూడా. హాస్టల్ వార్డెన్గా మంజునాథ్ నాయక్ నచ్చేస్తారు అందరికీ కూడా. అండ్ ఫైనల్లీ, సో స్టోరీ కానీ స్టోరీలోని ట్విస్ట్లు కానీ ఆర్ ఫనీగా ఉండేటువంటి కాన్వర్సేషన్స్ కానీ క్యారెక్టరైజేషన్స్ కానీ చాలా బాగా నచ్చేస్తాయి అన్నమాట. సో కొన్ని సీన్స్ కొంచెం రియాలిటీ దూరంగా ఉన్నా కూడా హాస్టల్ బాయ్స్ అల్లరి అల్లరి చేసి నవ్వులు నవ్వులు పనిచేస్తారు అన్నమాట.